వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్మార్ట్ ఆ చిన్నారి పేరు ఉక్కులు వయసు కేవలం 5 ఏళ్ళు మాత్రమే కూతురు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయేవారు అయితే అప్పటి వరకు తల్లి ఒడిలో నవ్వులు ఒలకబోసిన ఆ చిన్నారి ఉన్నట్టుండి తల్లిదండ్రుల కళ్ళెదుట అకస్మాత్తుగా నేల కొరిగింది దీంతో కంగారు పడ్డ ఆ దంపతులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు మీ కూతురు ప్రాణాలతో లేదు గుండెపోటుతో మరణించిందని చావు వార్త చెప్పారు ఆ మాటలు విన్న ఆ తల్లిదండ్రులు గుండె లవిసేలా ఏడ్చి ఏడ్చి చివరికి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది కరీంనగర్ జిల్లా జమీకుంటలో రాజు జమున అనే దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఉక్కులు అనే 5 ఏళ్ల కూతురు ఉంది ఈ బాలిక చిన్నప్పటి నుంచి ఎంతో హుషారుగా ఉండేది ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు ఇకపోతే మంగళవారం ఉదయం నిద్రలేచిన ఉక్కులు బయటకు వెళ్ళి కొద్దిసేపు పక్కింటి పిల్లలతో కలిసి ఆడుకుంది ఈ క్రమంలోనే సడన్గా ఇంట్లోకి వచ్చి అమ్మ నా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది ఇక ఇంతలోనే ఆ చిన్నారి తల్లి చూస్తుండగానే కుప్పకూలింది దీంతో కంగారు పడ్డ ఆ దంపతులు హుటాహుటిన హనుమకొండకు తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు ఈ చిన్నారి హార్ట్అటాక్ తో ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు వారి మాటలు విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోయారు కూతురి మరణంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు ఉక్కులు మరణంపైన స్పందించిన వైద్యులు ఈ బాలికకు చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని ఈ విషయం తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని అన్నారు దీనికి కారణంగానే ఈ బాలిక హార్ట్అటాక్ తో చనిపోయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఉక్కులు మరణంతో వారి గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉండి ఉన్నట్టుండి ఇలా గుండెపోటుతో మరణించడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి మీకు కూడా ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోండి లేదంటే చేజేతులా ప్రాణాలు తీసుకున్న వాళ్ళవుతారు తస్మాత్ జాగ్రత్త